హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో మారిపోయిన సీన్, వైసీపీకి అనూహ్యంగా పెరిగిన మద్దతు. ఏపీలో ఎన్నికలు రసవత్రంగా మారాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు గదుపుతున్నారు. 175కి 175 నియోజకవర్గాలు గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. జగన్ను గద్దెదించడమే ధ్యేయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నారు. 3 పార్టీలు ఒకటిగా ఏర్పడడంతో గెలుపు ఖాయమని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్కు మరో 8 రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలందరూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీల అధినేతలు కాలుకు బలపం కట్టుకుని మరీ రోజుకు 3-4 నియోజకవర్గాలలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైసీపీ గత ఎన్నికలలో ఇచ్చిన నవరత్నాలనే తిరిగి అమలు చేస్తామని చెప్పింది. అయితే గతంలో ఇచ్చిన వాటికి వ్యయాన్ని పెంచుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఉమ్మడి మేనిఫెస్టోకు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూరంగా ఉండడం విశేషం. టీడీపీ, జనసేన పార్టీలు సూపర్ 6 పేరిట ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. ఇరు పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందనే దానిపై పలు నివేదికలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రముఖ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో పురుషులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని, మహిళలు మాత్రం ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నట్లు తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 50.18% మంది పురుషులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు. అదే వైసీపీ విషయానికి వచ్చేసరికి 46.5% మంది మద్దతు తెలిపారు. ఇక్కడ టీడీపీ కూటమికి 3% మంది అదనంగా మద్దతు తెలపడం విశేషం. మరోవైపు మహిళలు 56.12% వైసీపీ వైపు మొగ్గు చూపగా టీడీపీ కూటమికి కేవలం 41.21% మంది మాత్రమే మద్దతు తెలిపారు. టీడీపీ కంటే 15% మంది మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపడం విశేషం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేశారు. దాదాపు అన్ని పథకాలను మహిళల పేరిటే మంజూరు చేశారు. దీంతో వారు సంక్షేమం పట్ల ఆకర్షితులయ్యారు. అందుకే వైసీపీకి బలమైన మద్దతుదారులుగా నిలిచారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలకే సంక్షేమ పథకాలు ఎక్కువగా వచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, ఇలా అన్ని పథకాలు వారి పేరుతోనే మంజూరవుతున్నాయి. సహజంగానే ఈ పథకాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే వారంతా వైసీపీకి తమ మద్దతు తెలుపుతున్నట్లు ఈ నివేదికలో తేలింది.